హలో ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో బేబీస్ కోసం ఒక మంచి హోమ్ మేడ్ క్లెన్సర్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నానండి. సో ఈ క్లెన్సర్ని మనము యూస్ చేయటం వల్ల బేబీస్కి మంచి కలర్ అనేది వస్తుంది, వాళ్ళ స్కిన్ కూడా చాలా స్మూత్ అండ్ షైనీగా మారిపోతుంది అనమాట. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇదే మొదటిసారి కనుక చూస్తున్నా లేదంటే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేయండి, అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోద్దు. ముందుగా ఒక కప్పు తీసుకున్నానండి. ఈ కప్పులోకి 2 స్పూన్ల దాకా శనగపిండిని యాడ్ చేసుకుంటున్నానండి. బేసన్ శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాను. 2 స్పూన్స్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం దీంట్లోకి టర్మరిక్ యాడ్ చేసుకోవాలండి. పసుపు యాడ్ చేసుకోవాలి కొంచెం. ఒకవేళ బేబీ స్కిన్కి కనుక అది సెట్ అవ్వకపోతే పసుపుని మీరు అవాయిడ్ చేసేసి ఓన్లీ బేసన్ మాత్రమే ఉంచుకుంటే సరిపోతుంది. తర్వాత కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేసుకుంటూ దీన్ని మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి 3 ఇంగ్రీడియంట్స్. బట్ దీన్ని ఎలా యూస్ చేయాలి, దీన్ని యూస్ చేయడంతో పాటు ఇంకొక టిప్ కూడా యూస్ చేయాలి, అప్పుడే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ముందైతే మీరు ఎలా యూస్ చేయాలనో తెలిసేసుకుందాము, తర్వాత ఇంకొక టిప్ అన్నాను కదా అదేంటని కూడా నేను చెప్పేస్తాను. జాగ్రత్తగా చూడండి. ముందుగా ఇలా బాగా కొంచెం లూజ్గానే కలుపుకోండి దీన్ని. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం దీన్ని ఎలా యూస్ చేసుకోవాలి ఏంటి అని చెప్తానండి, జాగ్రత్తగా చూడండి. దీన్ని మీరు పిల్లలకి స్నానం చేపిస్తారు కదండి, స్నానం చేయించే ముందు దీన్ని ఇలా మిక్స్ చేసేసుకొని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత చేతితోటి తీసుకుని ఇలా మీరు వాళ్ళ శరీరం మొత్తానికి కూడా అప్లై అయ్యేలాగా చక్కగా ఇలా రాసేసేయండి. కొంచెం రఫ్ చేస్తూ ఉన్నట్టు అయితే మీకు ఇలాగ కొంచెం నురగ టైప్లో తేలుతూ ఉంటుందండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో. సో ఈ విధంగా వస్తూ ఉంటుంది. కొంచెం లైట్గా ఒత్తి పెట్టి స్ట్రెస్ ఇచ్చి దీన్ని అయితే మీరు వర్కౌట్ చేసుకోండి, అప్పుడు మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. అలాగే దీన్ని యూస్ చేసే ముందు ఖచ్చితంగా బేబీ స్కిన్కి బాదం ఆయిల్తో మసాజ్ చేసి చేయండి, అప్పుడు మీకు రిజల్ట్స్ అనేవి చాలా చాలా బాగుంటాయి. అంతేనండి, చాలా సింపుల్ కదా, మీరు కూడా పక్కాగా ట్రై చేసేసేయండి, అలాగే మంచి రిజల్ట్స్ని చూసేస్తారు. నేను చెప్పాను కదా ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పేసి, అదేనండి బాదం ఆయిల్తో మసాజ్ చేసిన తర్వాత మీరు ఈ టిప్ అయితే యూస్ చేసుకోండి. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోద్దు, అలాగే షేర్ కూడా చేసేసేయండి, అలాగే డౌట్స్ కోసం కామెంట్ చేయండి. బై బై, టేక్ కేర్.